కేసీఆర్ గారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు రెండుసార్లు ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ గారు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు ఇచ్చాడా ఇంటిగా ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా నిరుద్యోగ వృత్తి అన్నాడు ఇచ్చాడా పోడు పట్టాలన్నాడు ఇచ్చాడా మూడెకరాల భూమి ఇస్తానన్నాడు ఇచ్చాడా యాభై ఏడేళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు ఇచ్చాడా ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు ఇచ్చాడా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు మూడు ఎకరాలు ఇచ్చుడేమో కానీ ఉన్న భూములను కూడా లాక్కుంటున్నారు డెబ్బై రెండు ఎకరాలు కళ్ళ ముందర ఉంది అసైన్డ్ భూమి దళితుల భూమి ఇంకా అది కూడా గుంజుకున్నారు అంటే ఇంకా వీళ్ళు పాలకులా లేకపోతే దొంగలా ఏమనుకోవాలి ఈరోజు దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అయిపోయింది ఏం బాగుపడింది తెలంగాణ ఎట్లా అయింది తెలంగాణ మంచినీళ్ళు లేవు కానీ మద్యం మాత్రం ఏర్లై పారుతుంది ఎక్కడ చూసినా బార్ షాపులు బీర్ షాప్లు బెల్ట్ షాప్లు ఇవే కనిపిస్తున్నాయి కదా అంటే ఇంక ప్రజలు ఏం చేయద్దు తాగాలే తొంగోవాలి వాళ్ళు తాగి తొంగున్నట్టు ప్రజలు కూడా తాగి తొంగోవాలే ఏమీ ప్రశ్నించకూడదు ఏమి మాట్లాడకూడదు అనే కదా అర్థం ఆడవాళ్ళకు రక్షణ ఉందా ఆడవాళ్ళకు గౌరవం ఉందా పిల్లలకు చదివిన వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయా డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఏం చేస్తున్నారు బీటెక్ చదివిన వాళ్ళు కూడా కూలీ పనికి పోతున్నారు ఇప్పుడు ఇందాకే ఎంఎస్సీ చదివిన అమ్మాయి కనిపించింది ఉద్యోగం లేదక్క ఏం చేయాలో దిక్కుతోచటం లేదు అని పత్తి ఏరను పోతున్నారు కూలి పనికి పోతున్నారు అది కాకపోతే ఏం చేస్తున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకంటే సమాజంలో తలెత్తుకొని తిరగలేక తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ పలకరించేవాడు ఎవరైనా ఉన్నారా చెట్టంత అంత కొడుగును కోల్పోతే ఆత్మహత్య చేసుకుంటే ఆ తల్లిదండ్రుల బాధ ఎవరికి చెప్పుకోవాలి కానీ ఎవరైనా నాయకుడు వాళ్ళ ఇంటికి పోయి అయ్యో అమ్మా ఇలా జరిగింది ఇక రైతు కూలీల గతి ఇంకా అదో గతే ఎవరికీ చెప్పుకునే పని లేదు ఈరోజు హమాలీ పనికి పోయినా కూడా నలభై రూపాయలు వస్తుంది మరి చార్జీలేమో అన్నీ పెంచారు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు గ్యాస్ ధరలు పెంచారు పెట్రోల్ డీజిల్ పెంచారు కరెంటు ఛార్జీలు పెంచారు ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు ఇల్లు ఇచ్చింది లేదు కానీ ఇంటి పన్ను మాత్రం కేసీఆర్ గారు వసూలు చేస్తున్నారు న్యాయమేనా ఒక్కరికైనా న్యాయం చేస్తున్నాడా కేసీఆర్ గారు ఒక్క వర్గానికైనా న్యాయం చేశాడా కేసీఆర్ గారు ఎవరికైంది బంగారు తెలంగాణ మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళెత్తుకుపోయాడట ఒకడు ఎవరికైంది బంగారు తెలంగాణ ఒక కేసీఆర్ గారి కుటుంబానికైంది బంగారు తెలంగాణ కేసీఆర్ గారి ఇంట్లో ఐదు పదవులు ఉన్నాయి వాళ్ళేమో పెద్ద పెద్ద గడిలు కట్టుకున్నారు కోటలలో బతుకుతున్నారు ఫామ్ హౌస్లో బతుకుతున్నారు వాళ్ళ బాత్రూమ్లు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట అంటే వాళ్ళ ప్రాణాలకేమో అంత విలువ ఉంది ప్రజలు ఏమైనా తిన్నా తినకున్నా సచ్చినా ఏ పట్టించుకునే దిక్కే లేదు అడిగేవాడే లేడు ఏదన్నా అడుగుతే ప్రజలు ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళను జైల్లో పెట్టడం రాత్రి లేదు పగలు లేదు మహిళలను కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టడము వాళ్ళ ఉద్యోగాలు పీకడం వాళ్ళను బెదిరించడము బతుకంతా హింసించడం రౌడీ రాజ్యం కాకపోతే ఏమంటారు దౌర్జన్యం కాకపోతే ఏమంటారు దొంగల రాజ్యం కాకపోతే ఏమంటారు ప్రజల డబ్బు ప్రజల డబ్బు అంతా మింగుతున్నది సర్కారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసా తల్లి ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయట ప్రతి నెల వడ్డీయే మూడు కోట్లు వస్తుందట ఎంత మూడు కోట్లు వడ్డీ ఆ వడ్డీయే ఇప్పటికి ఇరవై ఐదు కోట్లు అయిందట ఎవరికైంది బంగారు తెలంగాణ కేసీఆర్కి అయింది బంగారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి అయింది బంగారు తెలంగాణ ఈ నాయకులకు నీతి మాలిన నాయకులకైంది బంగారు తెలంగాణ ప్రజలకైందా బంగారు తెలంగాణ ఈరోజు అప్పు లేని వాడు ఉన్నాడా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా బాగుపడుతున్నారా ఎవరి జీవితం అయినా బాగుపడిందా పైకొచ్చారా చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు రాకపోతే ఇక వాళ్ళు పైకొచ్చేది ఎలా చదివి ఏం లాభం కూలీ నాలీ చేసి చదివించారు కదా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఉండే అంటే మీరు డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఏం చదవాలనుకున్నా ప్రభుత్వమే పైసా ఖర్చు లేకుండా చదివిస్తామని ఆ రోజు స్కాలర్షిప్లు ఉండే ఫీజు రీయింబర్స్మెంట్లు ఉండే అది కూడా లేదు కదా అది కూడా ఎత్తేసారు కదా ఇచ్చినా కూడా ఇచ్చేది ముష్టి ముప్పై ఐదు వేలే కదా మరి కూలీనాలి చేసి చదివించేది తల్లిదండ్రులే కదా మరి అలాంటప్పుడు ఉద్యోగాలు రాకపోతే ఆ తల్లిదండ్రులు చేసిన కష్టమంతా వృధా అయిపోయినట్టే కదా ఆ పిల్లగాళ్ళు చదువుకొని వృధా అయిపోయినట్టే కదా ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరు అడుగుతున్నారు ఎవ్వరికీ విలువ లేదు ఈ రాష్ట్రంలో పేదవాడికి అసలు విలువే లేదు మనుషులు కాదు పురుగుల్లా చూస్తున్నాడు కేసీఆర్ గారు అమ్మా ఆలోచన చేయండి ఇప్పటికే రెండుసార్లు కేసీఆర్ గారు ఎన్నుకున్నారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా కేసీఆర్ గారు వస్తున్నాడు గాడిదకి రంగు పూస్తున్నాడు ఇదే ఆవు అని నమ్మిస్తున్నాడు మనం నమ్ముతున్నాము ఓట్లు వేస్తున్నాము ఆయన వేయించుకుంటున్నాడు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ తిరిగి కూడా చూడడం లేదు ఏరు దాటేంతవరకే వరకే వల్లన్నా ఏరు దాటినాక బోడమల్లన్నా బోడిగుండు మనకు వైపై తిరిగి చూడడం కూడా లేదు మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తాడు కేసీఆర్ గారు మళ్ళీ మంచి మంచి వాగ్దానాలు చెప్తాడు మంచి మంచి మళ్ళీ మాటలు చెప్తాడు మళ్ళీ దళిత బంధు అంటున్నాడు ఎస్టీ బంధువు అంటాడు బీసీ బంధు అంటున్నాడు ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అంటాడు నమ్ముతారా ఇప్పటికే రెండుసార్లు మోసపోయారు ఇంకొకసారి నమ్మి టీఆర్ఎస్ పార్టీకి కానీ ఇక ఏ ఇతర పార్టీకి కానీ ఓట్లేస్తారు అంటే మీ బిడ్డలే మిమ్మల్ని క్షమించరు భవిష్యత్తు మిమ్మల్ని క్షమించరు ఆలోచన చేయండి తల్లి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది ఆశామాషి ఆయుధం కాదు ఇది ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం ఎవరికి బుద్ధి చెప్పాలనుకున్నా ఎవరిని ఆశీర్వదించాలనుకున్నా అది మీరే చేయగలరు ఆలోచన చేసి మీ కోసం నిలబడే వాళ్లకు మీ కోసం మీకు సేవ చేయాలి అని తప్పించే వాళ్లకు మీరు ఓటేయండి అప్పుడు మీ జీవితాలు బాగుపడతాయి మీ బతుకులు బాగుపడతాయి మీ బిడ్డలు పైకొస్తారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలాగుండే ప్రతి వర్గం బాగుపడలేదా కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా పనిచేశాడు కదా ప్రతి వర్గాన్ని ఆదరించాడు కదా ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయాడు కదా మరి అలాంటి నాయకత్వం కావాలి అంటే మీరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించండి ఈ పార్టీని పెట్టిందే మేము రాజశేఖర్ రెడ్డి గారి పాలన మళ్ళీ తేవడం కోసం రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే ప్రతి వర్గాన్ని ఆదరించారో పేదవాడిని ప్రేమించాడో మళ్ళీ ఆ సంక్షేమ పాలన తేవడం కోసం ఈ పార్టీని పెట్టాం మీరందరూ ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను చెప్తున్నాను ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాటిస్తుంది మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పథకాలను మేము నిలబెడతాం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని మేము నిలబెడతాం రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మేము తీసుకొస్తాం మీరు ఆశీర్వదించండి వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం మీరు ఆశీర్వదించండి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లుండేలా అది కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీనైనా బ్రహ్మాండంగా మేము అమలు చేసి చూపుతాం మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగం కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు రావాలి వితంతువులకైనా వికలాంగులకైనా ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు మేము ఇస్తాం మీరు ఆశీర్వదించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం మేము పనిచేస్తాం తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం రాజశేఖర రెడ్డి గారి బిడ్డ నిలబడుతుంది మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన సాధ్యం అది మీ చేతుల్లోనే ఉంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బులిస్తే తీసుకోండి అవి మీ డబ్బులే మీ పేరు చెప్పి కమిషన్ల రూపంలో వాళ్ళు లక్షల కోట్లు తిన్న డబ్బే మళ్ళీ మీకు ఇస్తారు తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచన చేయండి మీరు ఒక్కసారి ఓటేశారంటే ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏలుతారు మిమ్మల్ని ఆలోచన చేసి ఓటేసేది మాత్రం మీకు సేవ చేస్తారు అని పూర్తి నమ్మకం ఉన్న వాళ్లకు ఓటేయండి అప్పుడే మీ జీవితాలు మారుతాయి